Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Challenge చేస్తున్న లోకేష్ గారికి ఈ రాష్ట్రంలో ఏ సెంట్రల్ అయినా సరే నువ్వు యువగళం అని చెప్పి ఈ రాష్ట్రంలో నీకు మద్దతు ఇచ్చేటువంటి యువతనే నువ్వు గ్యాదర్ చేసుకో. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధార్థ రెడ్డిని పంపిస్తాం నీకు పోటీగా. నీకన్నా నీకొచ్చినటువంటి యువత కన్నా 10 రెట్లు యువత కనుక రాకపోతే రాజకీయాల్లో చనిపోతాను. అది యువగాలం అని పెట్టుకోవాల్సింది ఆడు కాదు, నువ్వు పెట్టుకుని తిరగాలి. యువగాలం యువగాలం అంటే నువ్వెళ్తే యువత వస్తారు, ఆడెళ్తే ముసలా ముత్తకే. ఆ 200 500 ఇచ్చి పోగేసుకు వచ్చేటువంటి జనాన్ని పెట్టుకున్నాడు యువగాలం. ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక ముఖ్యమంత్రి మనవడు మంగళగిరిలో పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి చౌట దద్దమ్మ. ఒక పార్టీని స్థాపించి మాబోటాలను 151 మందిని ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి వ్యక్తినే వీడు ఛాలెంజ్ చేస్తాడు. ఇది కర్మ కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం తెలియదు, దురదృష్టం తెలియదు. ఎందుకంటే ఇటువంటి వేదవాళ్ళు ఆపోజిట్ ఉంటూ ఒక రకంగా అదృష్టం, ఇటువంటి వేదవాళ్ళతో మాటలు పడిపోకుండా దురదృష్టం. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలనే ఆపేస్తాం, ఈ కార్యక్రమాలు ఇవ్వమని చెప్పేటువంటి దమ్ము కానీ శక్తి కానీ ప్రతిపక్షాలకు లేవు.